న్యూ జింగిల్ బెల్ స్కూల్స్ ఏ సెకండ్ హోమ్ ఫర్ యువర్ కిడ్స్ నర్సరీ నుండి 10th class వరకు. మా ప్రత్యేకతలు, విశాలమైన తరగతి గదులు, అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఆహ్లాదకరమైన వాతావరణం, చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్, పిల్లలకు స్కూల్ బస్సు సౌకర్యం కలదు. వివరాల కోసం డైరెక్టర్ విశ్వప్రగడ సురేష్, ప్రిన్సిపల్ గడియాల విజయలక్ష్మి చౌదరి. మా అడ్రస్ శ్రీరామ్ నగర్, 7th road, ఏలూరు. ఫోన్ నెంబర్ 0881225259 మరియు 8985641967 7013265325. అటువంటి పరిస్థితి మళ్ళీ మనకు రావాలి రాకూడదు. అటువంటి వేరనాడాలి అని అంటే ఎవరు వంతు వాళ్ళు కూడా అన్యాయాన్ని ఎదిరించాలని గెలవిప్పాలని నోటితో మీ అందరూ కూడా మేము బాబు గారితో మేము చేయలేని కార్యక్రమంలో అందరూ జరుగుతుంది తప్పు అనేది అన్ని పార్టీల వాళ్ళు కూడా అంటున్నారు. మీరు కూడా జరుగుతుంది అన్యాయం అనేది మీకు తెలుసు కాబట్టి మీ పక్కన తోలుతున్న ఎవరితో ఒకరితో పాల్చి పంచుకుంటేనే రేపొద్దున నీకు ఏదైనా జరిగినా మేము రావాలిగా. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారో తెలీదు. మీరందరూ ఇదివరకు అలా జరిగేదా అని జరిగేది కాదు. మరి చూస్తున్నారా అన్ని అప్పులు చేస్తా అన్ని పెరిగిపోయినాయి. కొన్ని ఎలా బతకాలని కూడా ఆలోచించట్లేదు. మీరందరూ కూర్చుని మాట్లాడుతున్నారు పొద్దున్నే అనుకుని మీరు అందరూ జరుగుతుంది అన్యాయం. రేపు పొద్దున్న ఇటు వచ్చాడంటే చింతానికి తిండి దొరకదు, మీకు జీతాలు ఇస్తాడో లేదో ఒకటి సంవత్సరం పొడుకుతా కూడా ఇవ్వడం అంతేనా అది అనుకుంటున్నారు అందరూ? ఇబ్బందులు వస్తున్నాయి. కరోనాకి మాస్క్, వైరల్ ఫీవర్కి పెట్టకండి. గాలి, ఫ్రెష్ గాలి మంచిది తప్పనిసరిగా. మీ అందరూ కూడా మేము సైతం అనేది సాయంత్రం వస్తాను. ఎక్కడెక్కడ రైతు బజార్లు గీటికి వెళ్ళిపోతున్నారు. పాత మార్కెట్ మీ అందరికి ఏదైనా మార్చి పెట్టాలమ్మో ఇదంతా ఆలోచించి కనిపిస్తుంది. ఏంటంటే బేరాలు మార్కెట్కి మళ్ళీ దశ రావాలి. దశ వచ్చేటట్టుగా మీరు 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 ఒక ఆలోచన తెలియచేయండి. ఎందుకంటే ఎప్పుడో పాత పెట్టుగా మీరు ఆలోచన చేసి చేయండి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావాలి. క్రికెట్ ఆడుతుంటారు, నడుచుకోవడానికి కూడా దారి ఉంటుంది. అందరూ కూడా మరి జరుగుతున్న అన్యాయాలకి అందరూ కూడా కండించాలి తప్పనిసరిగా. మరి అందరూ కూడా మీరు ఎవరికి చెప్పపోయినా పర్లో వచ్చే పోతే డిస్కషన్ పెట్టండి. చాలు జరుగుతుంది అన్యాయం అవునా కాదా అని వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకుంటారు. ఈ అన్యాయానికి మాత్రం ఏం వేయాలన్నది కూడా వాళ్ళే తెలుసుకుంటారు. అన్ని చూస్తుంటారు టీవీలో చక్కగా అన్ని వింటుంటారు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఖాళీగా ఉంది, వచ్చి లోపలికి వచ్చినప్పుడు జరగాలి ఉద్దేశంతో అందరికీ కూడా ఎవరికి చెప్పవచ్చింది వాళ్ళకి చెప్పండి. జరుగుతున్న అన్యాయానికి రేపు వచ్చి నీకు జరిగినా నేను రావాలి, నాకు జరిగినా నువ్వు రావాలి అని అందరూ ఆదిలోనే దీని పట్టుకుని ఎలా దీనికి ఎలాగ రెమెడీ అండి ఆలోచన చెప్పాలి. జరుగుతున్న అన్యాయం పార్టీకి అతీతంగా అందరం కూడా ఈ దాడు ఏంటి, దౌర్జన్యాలు ఏంటి, అన్యాయాలు ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. రేపు ఏం జరిగినా ఎవడొకడు ముందుకు రావాలిగా. రావాలి అని అంటే జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి సహకరిస్తే రేపొద్దున ఎవరికి జరిగినా ఎవడొకడు అడుగు ముందుకు వేస్తాడు. మీకు ఈ అన్యాయానికి మీరు ఏం చేయాలనేది మందు తర్వాత వేస్తారు. కానీ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మటుకు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. కావాలి మనందరం బాగుండాలి. రేపు మనకు జరిగిన అన్యాయం పోరాటం అవసరం చేయాలి. అన్యాయాన్ని ఎదిరిస్తామనే మాట రావచ్చు చెప్పాలి. జరుగుతున్న అన్యాయం కాదనేది మీకు తెలుసు, కనిపిస్తుంది కదా. మీరు ఆల్తో మాట్లాడేది చూస్తే ఆ తెలుగులో ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటున్నారు. ఇది జరుగుతుంది అన్యాయం, నాకు జరగదు మీకు జరగచ్చు. బండి ఉంది బట్టి తీసేయమన్నప్పుడు ఇది అన్యాయం ఉన్నాం అనుకో. రేపు పొద్దున్న నాకు జరిగినప్పుడు ఎవడో రాదు, నీకు జరిగినప్పుడు ఎవడో రాదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం
ఆయన నిందలు మోస్తున్నాడు, కరెక్టేనా? అంతేనా? లోపల పెట్టడం అనేది అన్యాయమని అందరికీ తెలుసు. వీరందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుని జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం ఖండించాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా సమయం వచ్చినప్పుడు మీరందరూ ఏం చెయ్యాలనేది అందరికీ తెలుసు. కానీ నోట్లోంచి మాట బయటికి రాకపోతే ఎవరు ఏం చేయాలి అంటే బయట అనే అవసరం లేదు. అంటే చాలా మంది భయపడి ఓకేనా? అలాగే మనిషి జూట్ పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు, కోర్టులో వేసా న్యాయం జరిగితే. అలాగే మీకు కూడా రేపు పొద్దున ఏదైనా జరిగితే ముందు ఒక అడిగేసి ముందుకు వచ్చే దగ్గర ఉండాలి. అంటే జరగచ్చు, మీకు జరగచ్చు, ఎవరు జరిగినా స్పందించే మనసు. అందరూ కూడా ఈ బంధు వర్గానికి వీళ్ళకి వాళ్ళకి రాష్ట్రం కోసం మాట్లాడేది వీళ్ళందరూ భయాలు లాగండి అంటారు. జరుగుతున్న అన్యాయాన్ని ఖండించమని, జరుగుతున్న అన్యాయం అనేది మీరు ఒప్పుకుంటారా లేదా? అది దానికోసం అందరం కలిసి మీకు సమయం వచ్చినప్పుడు మీకు చేయవలసిన పని చేయండి. ఎందుకంటే అన్యాయం జరుగుతుందని అది ప్రజలందరికీ తెలియాలి. న్యాయం కోసం రేపు వచ్చి నాకు జరగచ్చు, అన్యాయం మీకు జరగచ్చు. ప్రజలందరూ కూడా న్యాయం పక్కన ఎప్పుడైతే ఉంటారో ఈ పక్కన జరుగుతున్నాయి దారుణాలని ఒకరికొకరు కూడబలుకుంటే కరెక్టేనా కాదా? అందరికీ న్యాయం జరగాలి. రేపు పొద్దున అన్యాయం జరిగితే కనీసం మీరు మాట్లాడే పరిస్థితిలో ఉండాలి. ఏ ప్రభుత్వంలోనే అన్యాయం జరిగితే నేను షాప్ ఎక్కడ తీసేస్తే నువ్వు వచ్చి ఎవరికైనా చెప్పుకుంటాను అనుకుంది. వాళ్ళు ఎవరికీ లేదు, తీసేయమంటే తీసేయవలసిందే. లేకపోతే నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోండి. అదే అంతేనా? శివయ్య తప్పేనా? తప్పేనా? అంత ముస్లిం లోపడి పెట్టి కనీసం చర్నీళ్ళు ఇచ్చి పెడుతున్నారు అనేది ఆయన అభివృద్ధిలో. ఈ రోజున నిమ్మకాయలు అమ్ముకుంటున్నా ఏది అమ్ముకుంటున్నా ఈ అభివృద్ధిలో ఎంతో కొంత భాగస్వామ్యం ఆయన ఉందా లేదా? అనేక మంది వచ్చారు, ఏం చేశారు అనేది అందరం చూసాం. ఇవాళ 74 ఏళ్ళు గెలవడానికి ఇదివరకు కూడా మీ వాళ్ళు నిమ్మకాయలు ఏం చేశారు? డబ్బు మాట్లాడే వాళ్ళు కూడా ఇలాంటోళ్ళకి అర్థమైతే ప్రజానీకానికి అందరికి అర్థం. ఇలా అంతా పర్వాలేదు, మనందరికీ తెలుసు ఈ అన్యాయాన్ని. మనమందరం కూడా మనం సమయం వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని చేయాల్సింది. చర్చలు ఏ పార్టీకి అవసరం, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, రాష్ట్రం ఇలా అయిపోవడానికి కారణం ఏమో ఇలా మనకు అర్థం కావట్లేదు అని చర్చ కడితే మరి సామాన్య మానవుడు గ్లాస్ మార్చుకుంటారు. మార్చేటప్పుడు ఆయన మాటల్లో చెప్పాలి జరుగుతుంది అన్యాయం అనేది. వాళ్ళ వాళ్ళకి పరిమితం కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్తాడు, రేపు బయటకు పడతాడు. ఈ దాడిని ఏ వార్త గారు మంచి చేయలేదు. రెండు వేలు మొన్నే నలిగారు మీరు ముందుకు చేస్తావుగా ఇక్కడ. నేను ఇక్కడ కూర్చొని నేను చాలా సార్లు ఇక్కడ కూర్చున్నా. పది మంది వస్తారు రోజు, వచ్చే దగ్గర మీరు అందరూ చూసుకోండి. జరుగుతారు పోరాటాలు మాట ప్రతి ఒక్క నూట అంతా రావాలి. వద్దని రేపు వచ్చి మనం అందరం కూడా ఎవరు కాదు, ఎవరు వచ్చి వాళ్ళు బతకాలి. అన్యాయం జరిగితే ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్ళు ఏమి చేసే పరిస్థితి రావాలి అంటే ఈ అన్యాయం రేపు వచ్చిన మనకే జరగచ్చు. మనం ఈ రోజున దానికి అడ్డుకట్ట వేస్తేనే రేపు వచ్చిన ఏమనుకుంటున్నారు.
న్యూ జింగిల్ బెల్ స్కూల్స్ ఏ సెకండ్ హోమ్ ఫర్ యువర్ కిడ్స్. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు మా ప్రత్యేకతలు, విశాలమైన తరగతి గదులు, అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఆహ్లాదకరమైన వాతావరణం, చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్. పిల్లలకు స్కూల్ బస్సు సౌకర్యం కలదు. వివరాల కోసం డైరెక్టర్ విశ్వప్రగడ సురేష్, ప్రిన్సిపల్ గడియాల విజయలక్ష్మి చౌదరి. మా అడ్రస్ శ్రీరామ్ నగర్, 7th రోడ్, ఏలూరు. ఫోన్ నెంబర్ 08812252529 మరియు 8985641967 701326535.